తెలంగాణ వచ్చిందే విద్య ఉద్యోగం వ్యాపారం అన్నటువంటి అదే సారీ విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలన్న నినాదం మీద అందులో ఉద్యోగాలు ఒకటి ఈ ఉద్యోగాలకు సంబంధించిన కీలకమైనటువంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ గత తొమ్మిదేళ్లుగా వదిలేసినటువంటి కేసీఆర్ సర్కార్ ఎలక్షన్స్ ముందు అదే పెద్ద ఇష్యూ అవుతోంది అటు షర్మిల కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు అటు బండి సంజయ్ కావచ్చు అలాగే జేఏసీలు కూడా అదే రైట్ చేస్తున్నాయి కాబట్టి టీఎస్పిఎస్సి నియామకాలు ప్రకటించారు తీరా చూస్తే అందులో కుంభకోణం జరిగింది ఆ కుంభకోణంతో కావాలని కుంభకోణం అనేటువంటి పేరుతో నిరుద్యోగులకి ఏమి అపాయింట్మెంట్లు తీనివ్వకుండా పేరుకి మాత్రం రిక్రూట్లు చేసుకోబోతున్నట్టు మిగతాది ఇలా నాటకాలు ఆడుతున్నారన్న విషయం పబ్లిక్లోకి వెళ్ళడం ప్రారంభించగానే దాన్ని ఆ పాయింట్ని రైట్ చేసిన బండి సంజయ్ మీదనే ఆరోపణ చేసి కేసులు పెట్టేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం చేసి జైల్లో పెట్టారు కానీ కోర్టు బెయిల్ ఇచ్చింది ఆ పైన బయటకు వచ్చారు సంతోష్ జీ అంటే ఏకంగా వీళ్ళ నా హెడ్డునే భయపెట్టేస్తే సరిపోతుంది అన్నటువంటి ప్రయత్నం కేసీఆర్ చేసుకొచ్చారు అది ఖతర్నాక్ వ్యూహం ఇందులో కీలకమేంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎత్తుగడ చూస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ కేసు విచారణ చేస్తున్న కొద్దీ డొంకంత కదులుతోంది ఏఈ పరీక్షల్లో పదహారో ర్యాంక్ సాధించిన నాగరాజు ముప్పై లక్షల రూపాయలకు పేపర్ కొన్నాడని గుర్తించింది సిట్ నాగరాజుని అరెస్ట్ చేసింది ఇప్పటిదాకా మొత్తం అరెస్టులు యాభై నాలుగు నిజంగా అయితే గనక ఇది ఎవరు ఎవరు చేశారని చెప్పారు బండి సంజయ్ సంతోష్ అన్నారు కదా ఆ దర్యాప్తులో ఏదైనా తేలిందా ఫోన్లో ఆ రిపోర్టర్ నిన్ను వీళ్ళని పట్టుకుని ఏడిపించడం తెప్పించి ఏమైనా జరిగిందా కానీ దీని ఇంపాక్ట్ ఏమైపోయింది పత్రికలు భయపడిపోయినాయి అట్లాగే మిగతా పార్టీలు కూడా భయపడిపోయినాయి అంటే ఇక్కడ చేసింది తప్పుడు పని ఉద్యోగుల్లోనే కొంతమంది కానీ అది ప్రభుత్వానికి రానికుండా ఎదురోళ్ళని ఇరికెచ్చడంలో సక్సెస్ అయ్యారు